సాన్నిహిత్యంతో మమ్మల్ని ప్రోత్సహిస్తూ మేము ఇక్కడ నిలబడటానికి మీ వంతు కారకులైనటువంటి పత్రికా సోదరులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. హరితాంధ్రప్రదేశ్ నిర్మాత, జననేత, సంక్షేమ పథకాల సారథి, ఆనాటి మనందరి ప్రీతిమ నాయకు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి, శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ రోజున రాష్ట్రం నడుస్తున్నటువంటి విధానం ఇందులో చూస్తూ ఉన్నాం. మరి ఈ రోజున వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, అదేవిధంగా ఆనాటి నా తల్లి జక్కంపూడి రామ్మోహన్ రావు గారే నాకు రోల్ మోడల్స్ అని చెప్పి తెలియజేసుకుంటూ, ఏ విధంగా అయితే ఆ రోజున నా తండ్రి జక్కంపూడి రామ్మోహన్ రావు గారు రాజశేఖర రెడ్డి గారితో ఏకలవ్య శిష్యుడిగా తన కర్తవ్యాన్ని నిర్వర్తించారో, తనకు అభిషేకించినటువంటి బాధ్యతను పరిపూర్ణంగా న్యాయం చేశారో, అదేవిధంగా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు నన్ను నమ్మి నాకు అప్పచెప్పినటువంటి ఈ బాధ్యతను ఖచ్చితంగా 100% న్యాయం చేస్తానని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ, మరి ఈ రోజున యువతకి సంబంధించినటువంటి విషయంలో గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి మోసాన్ని మనందరం గుర్తు తెచ్చుకోవాలి. ఆనాడు ప్రతి ఒక్క కుటుంబానికి ఒక గవర్నమెంట్ ఉద్యోగాన్ని ఇస్తానని చెప్పి, లేదా నిరుద్యోగ వృత్తితో ఖాళీగా ఉన్నటువంటి యువత అందరికీ కూడా 2,000 రూపాయలు ఇస్తానని చెప్పి ప్రకటించి నమ్మించి ఓట్లు వేయించు చేసినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. మరి ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే వాలంటరీ వ్యవస్థను, సచివాలయ వ్యవస్థ పేరుతో ఎవరు ఊహించిన విధంగా ఇటీవల కాలంలో గ్లోబల్ ఇన్వెస్టర్స్తో సదస్సు ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు చేసి యువతని ప్రోత్సహించడంలో ఒక సరికొత్త అధ్యాయాన్ని లిఖింపజేస్తూ ఉన్నారు. ఇటువంటి గొప్ప నాయకుడి ఆధ్వర్యంలో ఈ రోజున మన ఆంధ్ర రాష్ట్ర యువత అంతా కూడా నడవటం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈనాడైతే కాంగ్రెస్ పార్టీని వీడి బయటికి వచ్చి తన కాళ్ళ మీద తన కష్టపడి కృషి చేసి ఒంటరిగా పోరాటం చేసి ఇక్కడ దాకా వచ్చారు. ఆ యొక్క పరిస్థితులను, ఆయన కష్టపడినటువంటి విధానాన్ని ఈరోజున యువత అందరూ కూడా స్ఫూర్తిదాయకంగా తీసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో మిత్రన్న సారథ్యంలో ఈ 5 పార్లమెంట్ సెగ్మెంట్లను కూడా ఖచ్చితంగా శక్తివంతంగా ముందుకు తీసుకెళ్తానని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ, అదేవిధంగా నా తండ్రి జక్కంపూడి రామ్మోహన్ రావు గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లడంలో మంచి పాత్ర వహిస్తానని చెప్పి తెలియజేసుకుంటూ, మరి రామ్మోహన్ రావు గారు చనిపోయే ముందు నాకు ఒకటే మాట చెప్పారు, నాకు నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి, మీకు నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, చనిపోయే వరకు కూడా ఖచ్చితంగా ఆ మాట నిలబెట్టుకోవడం కోసం అహర్నిశలు పనిచేస్తాం, ఊపిరినందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సేవ చేస్తూ ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ, మరి ఇటీవల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినప్పుడు
రాజమండ్రిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి మరింత కృషి చేయాలని చెప్పి సూచించడం జరిగింది. ఖచ్చితంగా రానున్న రోజుల్లో రాజమండ్రిలో దూకుడు మరింత ముందుకు వెళ్తానని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా రానున్న రోజుల్లో యువతకి సంబంధించినటువంటి ప్రతి విషయంలోని చొరవ తీసుకుని ప్రోటోకాల్ ప్రకారం ఈ 5 జిల్లాల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకులందరినీ ఉత్సాహపరిచే విధంగా కార్యక్రమాల్ని రూపొందిస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు చేస్తూ ఉన్నటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా విస్తృత స్థాయిలో ప్రచారం చేయడానికి నా వంతు యువత అందరినీ కూడా ఉత్సాహపరుస్తానని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను. రానున్న రోజులు ఎన్నికల సమయం కాబట్టి మరింత గట్టిగా యువత అందరూ కూడా పనిచేసే విధంగా, తద్వారా రానున్న రోజుల్లో మళ్ళా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే విధంగా, మళ్ళా రాష్ట్రాన్ని సుభిక్షంగా ముందుకు తీసుకెళ్లే విధంగా మేమందరం కృషి చేస్తామని చెప్పి మీడియా ముఖంగా తెలియజేసుకుంటూ, ఈ రోజున పదవి వచ్చిన తర్వాత మంచి మీటింగ్ పెడదామని చెప్పి ఒక ఆలోచన ఇప్పటి నుంచి ఉన్నది. రానున్న 20 రోజుల్లో ఏప్రిల్ 3, 4, 5 తారీఖుల్లో మా పెద్దల్ని కూడా అడిగి మిథున్ రెడ్డి గారిని కన్సల్ట్ చేసి, పిల్లి సుభాష్ చంద్రబోస్ గారిని కన్సల్ట్ చేసి ఈ 5 పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి యువతని ఆహ్వానించి రాజమండ్రి నడిగొడ్డున ఒక పెద్ద యువ సమ్మేళనం జయ హో జగనన్న అనే పేరుతో నిర్వర్తిస్తాం. దాదాపుగా ఒక 15,000 మంది యువతని అందులో పాల్గొనేలాగా ప్రణాళికను రూపొందిస్తాం. ఈరోజున కేవలం రాజమండ్రిలో ఉన్నటువంటి మీడియా పెద్దలందరినీ కలవడానికి ఒక వేదిక కావాలి అని చెప్పి నేను నా వంతు పార్టీ పెద్దలకి కృతజ్ఞతలు తెలియజేసుకోవడం కోసం ఏర్పాటు చేసినటువంటి సభ ఇది. ఇక్కడ ఉన్నటువంటి ఎంతోమందికి తెలుసు, మామూలుగా మనకున్న బ్రాండ్ ప్రకారం ఏదైనా కార్యక్రమం చేస్తే చాలా హడావిడిగా ప్రారంభిస్తూ ఉంటాం. ఈరోజున ఈ కార్యక్రమాన్ని మాత్రం ముందు నుంచి బాగా క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వారిని మాత్రమే ఇన్వైట్ చేసి స్లోగా స్టార్ట్ చేద్దాం. కార్యక్రమం పెద్ద కార్యక్రమంకి వచ్చినప్పటికీ మాత్రం దద్దరిల్లా చేద్దామని చెప్పి స్లోగా స్టార్ట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా మా బలాన్ని బలగాన్ని జన సమూహం రూపంలో వచ్చే 20 రోజుల్లో కార్యక్రమాన్ని పెట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి యువతలో ఫాలోయింగ్ని నిరూపిస్తాం. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే నడుస్తూ ఉన్నారో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నారా లోకేష్ గారు యువగళం పేరుతో నడుస్తూ ఉన్నాడు. ఈరోజు యువగళం చేస్తూ ఉన్నది అతని గళం తెలుగుదేశం పార్టీలో అతను వినిపించుకోవడానికే తప్ప తెలుగుదేశం పార్టీ గళాన్ని కూడా అతను ప్రజలకి వినిపించలేని ఒక పప్పు అని పేరు పెట్టి పిలిపించుకున్నటువంటి నాయకుడు అతను. ఏ విధంగానూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సరిపోడు, జగన్మోహన్ రెడ్డి గారి వరకు అక్కర్లేదు. గతంలో మరి సీతానగరం మండలం అని ఇక్కడ మండలానికి వచ్చి మా రైతుల మీద దూకుడు ప్రదర్శిస్తే తరిమి తరిమి కొట్టాం, అది అతనికి కూడా ఈనాటికి గుర్తుండొచ్చు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళకు కానీ ఇతర పార్టీ వాళ్ళకు కానీ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ రోడ్డు మీదకి రావాల్సినటువంటి అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని కాసుకోవడానికి, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని నిలబెట్టడానికి నాలాంటి ఎంతోమంది యువ నాయకులు ఈ రోజున ఆయనకు అండగా నిలబడడానికి ఒక రక్షక కవచంలాగా మేమందరం ఉన్నామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు వేదిక మీద ఎంతోమంది యువ నాయకులు ఉన్నారు, వీరంతా కూడా ఈ జిల్లాలో ఒక రాజకీయ దిగ్గజాల కుమారులు. పొద్దున్న లెగిస్తే వీళ్ళు కూడా
పూర్తి స్థాయిలో ప్రజల బాటలో ఉంటూ సేవలు అందిస్తూ వారి వారి నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అందుబాటులో లేని సమయంలో వారే ఆ బాధ్యతను తీసుకుని నిర్వర్తిస్తూ ముందుకు వెళ్తూ ఉన్నారు. ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి స్ఫూర్తిదాయకం అని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా యువత అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నది ఏంటంటే, ఇప్పటిదాకా ఒక ఎత్తు రానున్నది ఎన్నికల సమయం కాబట్టి ఇక్కడి నుండి మనం మన ప్రత్యర్థుల్ని ఎదుర్కోవడానికి పూర్తి సమర్థతతో జగన్మోహన్ రెడ్డి గారిని స్ఫూర్తిదాయకంగా తీసుకుని ముందుకు నడవలసిందిగా కోరుతా ఉన్నాను. అందరం కూడా పార్టీలో మరింత యాక్టివ్ రోల్ ప్లే చేద్దాం. ఈరోజు వరకు నాకు తెలుసుండగా బహుశా ఈ మూడు నియోజకవర్గాల్లోనే మా నాన్నగారి వల్ల నా పేరు తెలిసి ఉండొచ్చు. రేపటి నుండి ఈ ఐదు జిల్లాలకు మన ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి, మన స్టైల్ ఆఫ్ యాక్షన్ ఏంటి అని చూపించి మనం అంటే ఏంటి అనేది రుజువు చేసుకుంటానని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను. ఆనాడు జక్కంపూడి రామ్మోహన్ రావు గారిని మరలా ఈ ఐదు జిల్లాలకి గుర్తు చేస్తాను. రాజశేఖర రెడ్డి గారి కోసం ఏ విధంగా అయితే జగన్మోహన్ రామ్మోహన్ రావు గారు కృషి చేశారో, జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఇప్పుడు మేము కూడా నడుము బిగించి మీ అందరినీ ఉత్సాహపరిచి మీ అందరి యొక్క బలాన్ని చేకూర్చుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని 2024లో అధికారంలోకి తీసుకుని రావడానికి పనిచేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ, యువత అందరూ కూడా ప్రతి ఒక్కరూ మరొక 10 మందిని ఆహ్వానించే విధంగా పనిచేయమని కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఈరోజున ఏ పార్టీలో తిరిగినప్పటికీ కూడా యువతకి వేరే వేరే బాధ్యతల మీద ఉన్నటువంటి ఆసక్తి రాజకీయాల మీద లేదు. దానికి కారణం వారికి ఉన్నటువంటి బాధ్యతలు కానివ్వండి, లేదంటే వారి భవిష్యత్తు రీత్యా కూడా ఆలోచన కానివ్వచ్చు. కానీ ఖచ్చితంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినట్టు ఎప్పుడైతే చదువుకున్నటువంటి యువత అంతా కూడా రాజకీయాల్లోకి వస్తారో, రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటారో, వారి పాత్ర ఉంటుందో, అప్పుడే ఆ సమాజం కానీ దేశం కానీ అభివృద్ధి విషయంలో ప్రప్రథమ స్థానంలో ఉండడానికి అవకాశం ఉంటుంది. కనుక నేను యువత అందరినీ కూడా కోరుతా ఉన్నాను, మిగిలిన వారిని అందరినీ కూడా రాజకీయాల వైపు ఆసక్తి కలిగే విధంగా మనందరం పనిచేయాలని చెప్పి కోరుతా ఉన్నాను. మరి ఈనాటి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా నేను ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి గల కారకులైనటువంటి శ్రీ మిథున్ రెడ్డి గారికి, మా యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అన్నకి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. జక్కంపూడి రామ్మోహన్ రావు గారి అనంతరం నా వెంట వేదిక మీద చెప్తా ఉన్నాం, రామ్మోహన్ రావు గారి క్యాడర్ ఎవరు రాలేదు, అప్పట్లో తిరిగినటువంటి కాంగ్రెస్ పార్టీ క్యాడర్ ఎవరు కూడా రాలేదు. ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా నా స్నేహితులే నాకు బలంగా నిలబడ్డారు, నా స్నేహితులే కార్యకర్తలుగా మారారు, కేవలం నా కోసం జెండా పట్టుకున్నటువంటి స్నేహితులు ఎంతమంది ఉన్నారు, వారందరికీ ఆజన్మాంతరం రుణపడి ఉంటానని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు. థ్యాంక్ యూ.